ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హై గురు, మీరు మంచి చెడు గురించి ఆలోచించేవాళ్ళు, లక్షల మంది గురించి ఆలోచించి అందరినీ ముందుకు నడిపించి గెలిపించి గెలిచిన నాయకులు మీరు. ఈ విషయంలో కూడా న్యాయంగా ఉంటారని ఆశపడుతున్నాను. ఏమంటారు అంకుల్? సరే శ్వేత, మీరు అడిగినట్టు రూప విడాకులు తీసుకుంటుంది. ఇప్పుడు హ్యాపీనా శ్వేత? నేను ముందే చెప్పాను కదా, సూర్యప్రతాప్ గారి దగ్గరికి వెళ్తే నీకు సరైన న్యాయం జరుగుతుందని. ఇంకో విషయం అంకుల్, విడాకులు రావడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. అవి వచ్చేంత వరకు మా పెళ్లిని ఎక్కువ రోజులు వాయిదా వేలేం. సో అప్పటి వరకు మా విషయంలో అడ్డు రాను అని రూపతో అందరి ముందు లెటర్ రాయించి, కాదు కాదు మీరే రాసి సంతకం పెట్టి ఇవ్వండి. చంద్ర అన్నయ్య, పేపర్ పెన్ తీసుకురా. సరే అన్నయ్య. గౌరవనీయులైన విజయేంద్ర ప్రసాద్ గారికి సూర్యప్రతాప్ లిఖిత పూర్వకంగా వ్రాయినది ఏమనగా, అయ్యా, మీ అమ్మాయి శ్వేతకి జరిగించబోయే పెళ్లి విషయంలో మా కుటుంబం వలన కానీ మా అమ్మాయి రూప వలన కానీ ఎలాంటి ఆటంకాలు అభ్యంతరాలు లాంటివి ఉండవని తెలియజేస్తూ మాట ఇస్తున్నాను. అలాగే ఇక నుండి అప్పలనాయుడు కొడుకు నూకరాజుకు మరియు మా అమ్మాయి రూపకు ఎలాంటి సంబంధాలు ఉండవని తెలియజేస్తూ వ్రాతపూర్వకంగా మాట ఇస్తున్నాను. ఇట్లు భవనీయుడు సూర్యప్రతాప్. ఇప్పుడంతా ఓకేనమ్మా? ఓకే డాడీ. మా నమ్మకం అంతా మీరే సూర్యప్రతాప్ గారు. వస్తాం. మంచిదండి, పదమ్మా. రారాజు రా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.